हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल सीआईडी 000। ये पैंडमिक टाइम लो बागा मंची फुड तीनंडी अंटुनार। मंची फुड अंटे एंटी, बागा प्रोटीन उन्नदी, विटामिन्स उन्नदी, बॉडी की बागा బలాన్ని ఇచ్చే ఫుడ్। సో ఓన్లీ చికెన్, మటన్, ఫిష్ ఇవే కాదండి। సో పప్పు ధాన్యాలు, పప్పు దినుసులు బాగా బలాన్ని ఇస్తాయి, అంటే ప్రోటీన్। సో అలాంటి వాటిలో ఒకటి మంచిది ఏంటంటే శనగపప్పు। ఎంతసేపు మనం పప్పులో కందిపప్పు అవి వాడతాం, పెసరపప్పు, ఎంతసేపు అయ్యే పెట్టినా పిల్లలు కూడా బోర్ కదా। సో మంచి పోషక విలువలు ఉన్న శనగపప్పును మనం మర్చిపోతున్నాం। సో శనగపప్పులో కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది, 25% ప్రోటీనే ఉంటుంది అందులో। సో అలాంటి వెరైటీని పిల్లలకి ఇష్టంగా చేయాలి, రోజు పప్పు చేసినా బోరే కదా। సో ఒక స్నాక్ లాగా, ఒక బ్రేక్ఫాస్ట్ లాగా శనగపప్పుని మన ఫుడ్లో ఎలా యాడ్ చేయాలి చూపిస్తారండి। చాలా టేస్టీగా మసాలా వడలు ట్రైన్లో అమ్ముతుంటారు కదా, గుమ్మ గుమ్మలు ఆడిపోతూ ఉంటాయి। సో ఏంటంటే మసాలా దినుసులు కూడా చూసేసుకోండి, ఎక్కువ వేయమాకండి, చాలా ఎక్కువ అయిపోతుంది ఘాటు। ఇంకోటి ఏంటంటే కొంచెమేమో మసాలా దినుసులు వేయండి, కొంచెమేమో మసాలా లేకుండా చేయండి, కొంచెం పప్పులోనే। ఎందుకంటే అందరికీ ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే కనుక మీరు సపరేట్ చేయండి, ఎందుకంటే చాలామందికి ఇప్పుడు మా ఇంట్లోనే నలుగురిలో ఇద్దరికేమో మసాలా వడ ఇష్టము, ఇద్దరికేమో నాన్ మసాలా వడ ఇష్టం, అందుకని ఎవరి టేస్ట్ రెండు టేస్ట్ చూపించండి, అది ఇది ఏది బాగుంటే అది కంటిన్యూ చేయొచ్చు। సో మరి స్టార్ట్ చేద్దాం, ఎంతో ప్రోటీన్స్ ఎంతో బలాన్ని ఇచ్చే మసాలా వడ చేద్దాం రండి। నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ తీసుకున్నా అండి, ఒక గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను। రాళ్ళు గీళ్ళు ఏదైనా ఉంటే కనుక మొత్తం క్లీన్ చేసేసుకోండి, ఇప్పుడు ఏమి ఉండట్లేదులే, ఏమన్నా పొలం నుంచి వస్తే ఉంటాయి, బయట మార్కెట్లో కొంటే ఉండవు। సో నీళ్లు పోసుకొని శుభ్రంగా ఒకసారి కడుక్కున్న తర్వాత నానబెట్టుకుందాము। సో ఒక మూత పెట్టేసుకొని నైట్ నానబెడితే పొద్దుటికి సరిపోతుందండి, చూడండి పొద్దున్నే। సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి, మసాలా దినుసులు ఇవి కొంచెం తక్కువ వేసుకోండి, నేను చెప్పినట్టు హాఫ్ పిండిలో వేసుకోండి, హాఫ్లో వేసుకోకండి। కొత్తిమీర కట్ట, పుదీనా, పచ్చిమిర్చి, కారానికి తగ్గట్టు ఒక 7-8 పచ్చిమిర్చి అయితే సరిపోతాయండి। సో ఇంట్లో చిన్న పిల్లలు అయితే పచ్చిమిర్చిని తీసేసినా పర్వాలేదు, బాగానే ఉంటుంది। సో ఇప్పుడు ఈ పుదీనాను కూడా మీరు ఎలా తీసుకోవాలి ఆ పార్ట్ని మొత్తం చేయకండి, కట్ట కట్ట అలాగే ఉంచండి, నేను మీకు ఒక టిప్ చెప్తా, ప్రతి వీడియోలో ఒక టిప్ చెప్తా కదా నేను, ఈ వీటిని ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే కట్ట తీయొద్దు, ఇలానే బాగా కడుక్కోవాలి, మధ్యలో ఏమన్నా డస్ట్ ఉన్నా ఇసుకున్నా మంచిగా 2-3 సార్లు ఇట్లా కడిగేసుకోండి, కట్టను మాత్రం ఓపెన్ చేయకండి, ఎందుకంటే నేను ఒక టిప్ చెప్తా మీకు దాంతో। సో మనం దాన్ని వాడచ్చు, ఎలా వాడుకోవచ్చు అనేది నేను చెప్తాను। ముందు శుభ్రంగా అంతా కడిగేసుకుందాము, మిర్చి, కొత్తిమీర, కొత్తిమీరని కూడా అలానే కట్టపాటిని ఇట్లా లోపల ఇసుకపోయేటట్టు కడుక్కోండి, మామూలుగా అయితే అంతా ఓపెన్ చేసి కడుక్కుంటాం కదా। సో ఈ టిప్ చేయాలనుకుంటే మాత్రం ఇలా కడుక్కోండి। ఇప్పుడు శుభ్రంగా కాడల్లోంచి చూడండి, జాగ్రత్తగా నేను ఆకుల్ని తీశాను చూసారా। సో ఇప్పుడు ఒక టిప్ ఏంటంటే ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకోండి, గాజు బాటిల్ అయినా పర్లా, ఇక బాటిల్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్ది, దీన్ని కట్ చేయండి మధ్యలోకి। ఎలా కట్ చేస్తామంటే సిజర్స్ తోటే కష్టం మనకి, ఈజీ వే కూడా చెప్తా నేను, చాకును వేడి చేసి, మనం ఎక్కువ రిస్క్ తీసుకోకూడదండి, కొంచెం ఆలోచిస్తే ఈజీగా పనులు అయిపోతాయి మనకి। సో బాగా వేడి చేసి ట్రై చేసి చూస్తున్నా చూడండి, ఇంకా వేడి కావాలంటే ఇంకా కొంచెం వేడెక్కాలి। సో ఇలా బాటిల్ని కట్ చేసుకోండి, ఇంకా మనకి 2 లీటర్స్ బాటిల్ అయితే ఇంకా బెస్ట్, నా దగ్గర లేవండి, సో ఈ చిన్న బాటిల్తోటే మీకు ఐడియా నేను చెప్తున్నాను, మీరు కొంచెం పెద్దది తీసుకున్న పర్లా, లేదంటే గాజు ఏమన్నా ఉన్నా పర్వాలా, చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుంది, ఆ వేడి తగిలితే చాలు 1 మినిట్లో పని అయిపోతుంది మనకి। సో శుభ్రంగా స్ట్రైట్గా కట్ చేసేసుకున్నాం మనం బాటిల్ని, చూడండి। సో వీటిల్లో ప్రతిదానికి కుండీలే అక్కర్లేదండి, వీటిల్లో మనం ఏం చేద్దాం, వాటర్ పోసుకొని ఆ వాటర్లో మనం కట్ చేసుకున్న పుదీనా కాడల్ని పెడితే
ఇది ఒక ఎండ మరీ ఎండ కాదు మరీ నీడ కాదు అలా తగిలే చోట పెట్టామనుకోండి మంచిగా మనకి పుదీనా ఆకులు వస్తాయండి ఎమర్జెన్సీలో మనం వాడుకోవచ్చు ఇప్పుడు ఒక్కోసారి అప్పటికప్పుడు బిర్యానీ అనుకుంటాము ఆకులు ఉండవు పుదీనా ఇలా పెట్టేసుకున్నాం అనుకో మనమేం అడ్డం లేదు కదా ఇది మనకి సో కొత్తిమీర కూడా ఇలా పెట్టుకోవచ్చు సో చూడండి నేను మరీ ఎండ అంటే ఎండ తగిలే చోట కాదు నీరెండగా మరీ నీడలో పెడితే రాదండి మనకి పాకుడు బట్టి పాడైపోద్ది సో చూడండి నేను ఈ ప్లేస్లో పెట్టాను నీరెండ వచ్చి రాని ప్లేస్ బాల్కనీలో పెట్టుకున్నాను మంచిగా అవసరమైనప్పుడు కోసుకోవచ్చు ఇప్పుడు వచ్చేద్దాం రండి శనగపప్పు మన మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను ఉప్పు కొంచెం పప్పు ఉంచుకోవాలండి పక్కన సో గ్రైండ్ చేస్తున్నాను మిగతా ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసేస్తున్నా శనగపప్పు మసాలా ఉప్పు అన్నీ వేసి గ్రైండ్ చేస్తున్నా ఈ ఆకుల్ని ఏంటంటే ఇది మన ఇష్టం అన్నమాట ఈ ఆకుల్ని మనం సన్నగా కట్ చేసుకోవచ్చు అలాగే పెట్టుకోవచ్చు నేను మాత్రం అలానే ఉంచుకుంటాను నాకు అట్లా ఇష్టము కొంతమంది సన్నగా తరుక్కుంటారు అది మన చాయిస్ సో ఇప్పుడు ఈ కొంత శనగపప్పు ఉంచుకున్నాం కదా అది జీలకర్ర వేసుకోవాలి వేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఏదైతే ఉందో అది ఇందులో వేసి కలిపేసుకుందాం అంటే చాలా సింపుల్ అండి ఇప్పుడు పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసేసాం చూసారు కదా పచ్చిమిర్చి శనగపప్పు మసాలా దినుసులు ఉప్పు ఈ నాలుగు వేసి గ్రైండ్ చేసుకున్నా నేను మిగతా ఏమో ఆ పాటనే కొంత శనగపప్పు ఈ ఆకులు నాకు ఇట్లా పెద్ద పెద్ద ఆకులు ఎందుకో తినేటప్పుడు పెద్దగా కనిపిస్తే ఇష్టము మీకు అలా ఇష్టం లేదంటే సన్నగా తరుక్కొని వేసుకోవచ్చు నెక్స్ట్ టైము పెసరపప్పుతోటి వడ ఆవిడ అన్నీ చేస్తాను సో మీకు అది చూపిస్తాను చూడండి అప్పుడు సన్నగా తరిగి పెడతాను సో చూద్దాం రండి ఆయిల్ని పోసుకుందాము ఆయిల్ అసలు నేను అది గానుగుల దగ్గర నుంచి తెచ్చుకుంటా అండి అయిపోయింది నాకు దగ్గర సో ప్యాకెట్స్ తెప్పించాను వీలైనంత వరకు గానుగ దగ్గర కొనుక్కోవాలి అది కూడా మారుస్తూ మారుస్తూ వాడుకోవాలి ఒకసారి పల్లి నూనె ఒకసారి సన్ఫ్లవర్ ఆయిల్ ఎందుకంటే ఒక్కొక్క ఆయిల్లో ఒక్కొక్క న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ఉంటాయి ఏది మిస్ కాకుండా అది కూడా గానుగ నూనెని బయట అమ్మితే కూడా కొనుక్కోవద్దు ఎందుకంటే అందులో కూడా ఈ ప్యాకెట్స్ చీప్ కదా గానుగ నూనె కంటే ఈ కలిపేస్తారనమాట అందుకని గానుగ దగ్గర పట్టే దగ్గరికి వెళ్ళి మాత్రమే మనం కొనుక్కోవటం బెస్ట్ ఓకేనా సో గానుగ అది కూడా ఒక వీడియో నేను తీశాను పెడతా మీకు సో చూడండి ఫ్రెండ్స్ ఇది పల్సగా చేసుకోండి ఆవడ లోపల పల్సగా ఉండాలి వడ లోపల మేము వీటిల్ని వడ అంటామండి మినప్పప్పుతో చేసేదాన్ని గారెలు అంటాము సో నేను దీన్ని వడ వడ అనే పిలుస్తాను నేనైతే సో నూనె కాగింది ఫస్ట్ ఇలా కొంచెం వేసుకొని చూసుకోవాలి కొత్త వాళ్ళకి పాతాళ్ళకి రోజు చేసేవాళ్ళకి ఎందుకు తెలియదు కానీ జస్ట్ కొత్తగా చూసేవాళ్ళు చిన్నపిల్లలు న్యూలీ మ్యారీడ్ ఇలా ఎవరన్నా ఉంటే బ్యాచులర్స్ వాళ్ళ కోసం అన్నమాట ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్ సో అలా పల్సగా చేసుకొని వేసుకోవాలి అస్సలు నీళ్ళు అనేది కలపకూడదండి గ్రైండ్ చేసేటప్పుడు అప్పుడు మనకి గట్టిగా ఉంటుంది లేకపోతే నీళ్లు కలిపారనుకోండి ఇంకేం లేదు రావు పల్సగా అయిపోతుంది పిండి ఇన్ కేస్ పొరపాటున పల్సగా అయితే అప్పుడు కూడా టిప్ చెప్పాలి కదా కొంచెం శనగపిండి కలుపుకోండి కానీ వీలైనంత వరకు మీరు వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవడానికే ట్రై చేయండి ఓకేనా అయిపోయింది చూడండి ఆకులు నేను పెద్ద పెద్దగా ఉంచటం వలన అట్లా కలర్ఫుల్గా ఉన్నాయి సన్నగా తరిగితే అంత కలర్ఫుల్ రాదని నేను ఇట్లా పెద్దగా ఉంచుకుంటాను చేసేటప్పుడు ఇబ్బంది కానీ చుట్టాను చూడండి ఎంత బాగున్నాయో సో లోపల కూడా బాగా ఉడుకుతాయి మనం సన్నగా చేసుకున్నాం కదా చాలా క్రిస్పీ క్రిస్పీగా కెచప్ తోటి భలేగా ఉంటుంది టేస్ట్ పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు లోపల కూడా చూడండి చక్కగా ఉడికిపోయింది చూసారా ఫ్రెండ్స్ సో కామెంట్ చేయటం మర్చిపోవద్దండి బ్యాడ్ అయినా గుడ్ అయినా